Yeah.
ترجمة
కళలకు ప్రాణం పోస్తూ రాబోయే తరాలకు కూడా
ఎక్షగాన ప్రదర్శన ఇవ్వడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమానికి శ్రీ భావనారు శ్రీ కళానికేతన్ వారలకు పోచంపల్లి పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ గౌరవశ్రీ చిట్టుకోల విజయలక్ష్మి శ్రీనివాస్ గారు 5000 రూపాయలు వారి విధానాన్ని అందజేయడం జరుగుతున్నది. కళానికేతన్ పక్షాన మరియు మార్కండే దేవాలయ పక్షాన ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు నమస్తుమాంజలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక 2 నిమిషాలు కన్న పాత్రధారి గౌరవశ్రీ చిట్టుకోల విజయలక్ష్మి గారు మాట్లాడతారు. తదుపరి కార్యక్రమం యథావిధిగా నిర్వహించడం జరుగుతుంది. నా పేరు కూడా చిట్టుకోల వెంకటేశమే. సాక్షాత్తు విజయలక్ష్మి శ్రీనివాస్ గారు మా కాకయ్య, మా చిన్నమ్మ. మేము మొత్తం మా తాతలు 7 మేము పెద్దాత మనవలం. 7వ తాత కుమారుడు నారాయణ శంకరయ్య గారు, తర్వాత నరసింహ గారు, గోవర్ధన్ గారు, శ్రీనివాస. అయితే చిన్నప్పటి వాస్తవాన్ని కూడా మా శిశుకోలలో చిత్రం ఏంటంటే పద్మశాలను గంజగట్టింది. లేదు ఎవరు కూడా గంజగట్టబడి ఎక్కడిదో ఇది రాకపోయిపోయిన అర్థం కాదు. నేను సుమారు 8 సంవత్సరాల ప్రాయం నుండి వేస్తున్నా బాలకృష్ణ దేశం వేస్తే అప్పుడు రాలేదు. అన్నీ వాస్తవాలు కూడా చిన్నప్పటి నుండి కూడా నేను కళా మీద అభిలాషయాలతో. మా అన్నలు అయితే ఒకసారి భక్త ప్రాణాలు ఆపినప్పుడు హిరణ్యకశిప వేషం కట్టాలి నేను. వీళ్ళు మన సార్వలం గజగట్టామరా అని చెప్పి ఓ పెకుడిని మాది ఆ పెకుడిని వేసి తాళం వేసి మా పిల్లలందరూ కూడా కచ్చిన కాడ సంతల సుందరపేరు మన మాది మా కాకేళ్ళు కూడా అందరికీ సుందరపేరు. అయితే ఇక ఇళ్ళ కష్టం దేశం కట్టాలి. మా వాళ్ళు లైట్లు గీట్లు వేసి ఎండబోవాలని బాగా ఆలోచన చేస్తే ఇక మంచిగా దూరం వేసిన మంచి యువకు అందరికి పెరిగాలి అంటే బాగా 5 ఏళ్ళ వయసులో అయితే దూరం వేసి పెంట తీసి ఇళ్ళ కష్టం వేషం వేసుకొని మొత్తం 50 మంటలు గీపమ్మ నర్సాలకి ఎల్ల మేషాలు ఎక్కేసా. ఇక మా అన్న మా పెద్ద పెన్నయ్య గారు ఆయన వచ్చి ఆ స్వరం విన్నాడు అమ్మ వస్తలేమని అనుకున్నా. కొంతమంది మనవలు కళాకారులు అనే ఆడుకుని బయట పొద్దుగాల పోతే మూరాన్ని కట్టేసి కొట్టిండు. ఆనాడికి మొత్తం నా కిరీటాలు పూసలు అన్ని కూడా ఇచ్చేసిన. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఆ అభిరుచి అనేటువంటిది ఆడదేశ కాలు ఆడక తప్పదు, ఎగరే కాలు ఎగరక తప్పదు. ఆ కాకేలు కూడా ఎంతవరకు ఏదో నా తెలవలు మన ఆ తాతలకి లేవాడు నా తెలవదు. కానీ ఆ పౌరోహిత ఒకటి అప్పింది, ఈ భాగవతం ఒకటి అప్పింది. ఇక సదుపద్ధులు సదుపద్ధులే ఎందుకంటే చిన్నప్పటి సందు కూడా మా ఇప్పుడు శ్రీనివాసు మా కాకే గారు చిన్నప్పటి సందు కూడా కష్టపడి క్రిస్తో నాస్తి దుర్భిక్షం అనే విధంగా కష్టపడి ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి. ఎవరంటే ఎన్ని భూములున్నా ఏదున్నా కూడా సదుపది ఎంత కలిగినా రసక్రత ఇంచుగా చాలా ఉండే కొన్ని సన్నిధులు ఎవరు మెచ్చరచ్చట పదునుగా మంచి కూరగాయల పాకము చేసిన ఉప్పు లేకుండా చుట్టూ నేర్చున్నట్టు అయ్యి అన్నాడు. చదువుకునే చక్కదనం కాదు చదువులో ఉన్నటువంటి ప్రకృతిని. కాబట్టి ఏదైనా మా కాకే గారు ఈ యొక్క భవనవర్షి కళానికేతనకు కాన్ఫరించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ పోచంపల్లి పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ గౌరవశ్రీ చిట్టుకోల విజయలక్ష్మి శ్రీనివాస్ గారులకు మరొకమారు కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ కన్న దుశ్శాసన పద యక్షగానము నిర్వహించడం జరుగుతుంది.